हाय एवरीवन, वेलकम बैक टू अवर चैनल। वीडियो पेपर चिकन कर्री ये विधा प्रिपेर चुस्को वीडियो चूदा। चिकेन कर्री ने एपड़ू डिफरेंट मिरियाल पड़ वेसी चिकेन कर्री चेसुकुंटे टेस्ट चाला अंटे चाला बागुंटुंदी। दाने कोसम मुंदुगा चिकेन ने मैरिनेट चेसुकुंदाम। मैरिनेशन कोसम हाफ केजी चिकेन ने वाश चेसुकोनी बाउल लोकी तीसुकोवाली। अंदुलोकी पसुपु अलाने 2 टेबल स्पून लेमन ज्यूस अलाने 2 टेबल स्पून मिरियाल पड़ी वेसुकोनी ఒక హాఫ్ an hour మ్యారినేట్ చేసుకోవాలి। అలానే salt వేసుకొని బాగా కలుపుకోవాలి। టైం ఉంటే హాఫ్ an hour మ్యారినేట్ చేసుకోండి। అదే మ్యారినేషన్ చేసుకున్న టైం లేకపోతే వెంటనే అయినా చేసుకోవచ్చు, కానీ మ్యారినేషన్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। హాఫ్ an hour తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి। ఈ స్పైసెస్ యాడ్ చేసుకుంటే చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది। ఆ తర్వాత ఇందులోకి 2 ఆనియన్స్ ని కట్ చేసుకొని వేసుకోవాలి। ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ ది వేసుకోవాలి। అలానే రెండు టమాటాలని మిక్సీకి వేసుకొని టమాటా ప్యూరీని యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక 3 నిమిషస్ కుక్ చేసుకోవాలి। ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలి। ఆల్రెడీ మనం మిరియాల పొడి వేసుకున్నాం, దాన్ని పట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి। నేను టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నాను। ఈ కారాన్ని యాడ్ చేసుకొని ఇంకొక 1 నిమిషం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి। 1 నిమిషం తర్వాత ఆయిల్ ఈ విధంగా పైకి తేలిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకొని ఒక 20 నిమిషస్ కుక్ చేసుకోవాలి। ఈ విధంగా కుక్ అయ్యేంత వరకు 20 నిమిషస్ కుక్ చేసుకోవాలి। ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులోకి సాల్ట్ అలానే టేబుల్ స్పూన్ మిరియాల పొడి అలానే గరం మసాలా టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకొని ఇంకో 1 నిమిషం కుక్ చేసుకోవాలి। ఇందులో మనం కారం కంటే ఎక్కువ మిరియాల పొడినే వాడతాం। ఈ మిరియాల పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది। ఈ విధంగా ముక్క కుక్క అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి। ఆ తర్వాత ఇందులోకి కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే అంతే। ఎంతో టేస్టీగా ఉండే పెప్పర్ చికెన్ కర్రీ రెడీ। ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది। నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కమెంట్ చేయండి, కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।